ప్రకృతి మనకు ఎన్నో వరాలను ఇచ్చింది, ఆహారాన్ని ఇచ్చింది, ఔషధ మొక్కలను ఇచ్చింది, జగమొండి రోగాలను నయం చేసి ఎన్నో ఔషధాలను ఇచ్చింది. అనాదిగా పల్లెవాసులు ప్రకృతిలో దొరికే ఔషధ మొక్కలతోనే ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఆయుర్వేదం అంటేనే ఆరోగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ మొక్కలేమిటో తెలుసుకుందాం. అనాదిగా గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు సహజ సిద్ధంగా దొరుకుతున్న ఔషధ మొక్కలు చెట్లతోనే వ్యాధులను నయం చేసుకుంటున్నారు. దీర్ఘకాలిక రోగాలను సైతం ఆయుర్వేద మందులతోనే బాగు చేసుకుంటున్నారు. ఆరోగ్యాన్ని కాపాడడంలో అనేక రకాల మొక్కలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఆయా మొక్కల్లో ఉండే ఔషధ గుణాలు తెలుసుకుని ఆ మొక్కలను పెంచుకుంటే తగిన ఆదాయం వస్తుంది. రైతులు వాణిజ్యపరంగా ఈ ఔషధ మొక్కలు చెట్లను పెంచుకుంటే ఆర్థిక పుష్టి కలుగుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం సుమారు 80% ప్రజలు తమ అనారోగ్యాలను నయం చేసుకోవడానికి ఔషధ మొక్కలపైనే ఆధారపడుతున్నారు. ఈ ఔషధ మొక్కల్లో ఎన్నో రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఔషధ మొక్కలు అనేక రోగాల నుంచి ఉపశమనం కలిగిస్తాయని తేలింది. ఈ మొక్కలు ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదిస్తున్నాయి. మన చుట్టూ ఉండే మొక్కల్లో అద్భుతమైన, ఊహించలేని ఔషధ గుణాలు ఉన్నవి అనేకం ఉన్నాయి. మన దేశంలో 8,000 రకాల ఔషధ మొక్కలు పెరుగుతున్నాయి. వీటిలో 50% పుష్పించే మొక్కలు. ఆయుర్వేదంలో ప్రధానంగా స్థానికంగా దొరికే చెట్లు, మొక్కల నుంచి తయారు చేసిన మందులను ఉపయోగిస్తున్నారు. 4,600 జాతుల ప్రజలు ఈ ఔషధ మొక్కలపైనే ఆధారపడి వ్యాధులను నయం చేసుకుంటున్నారు. 7,500 జాతుల మొక్కలు ఔషధంగా ఉపయోగపడుతున్నాయి. ఈ మొక్కల్లో కొన్ని పశువుల రోగాలను నయం చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇటువంటి చెట్లలో టర్నేలియా చెబులా ఒకటి. ఈ ఔషధ చెట్టులో అనేక రోగాలను నయం చేసే గుణాలున్నాయి. ఇది టిబెట్లో ఎక్కువగా కనపడుతుంది. ఆయుర్వేదంలో చెబులాని కింగ్ ఆఫ్ ద మెడిసిన్గా భావిస్తారు. దీనిలో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. దీన్ని అనేక రోగాలను నయం చేసే లక్షణాలున్న చెట్టుగా చెప్పుకుంటారు. ఇది మనిషి శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించే గుణం కలిగి ఉంది. దీని కాయలు కణజాల వృద్ధికి బాగా పనిచేస్తాయి. టర్నేలియా చెబులా HSV వైరస్ని సమూలంగా అరికడుతుందని ఆధునిక వైద్య రంగం గుర్తించింది. ఇది యాంటీ బ్యాక్టీరియాగాను పనిచేస్తుంది. అంతేకాకుండా గుండె సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీనిలో యాంటీ యాక్సిడెంట్ పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది కణజాల జీవిత కాలాన్ని పెంచుతుంది. ఇన్ని గుణాలున్న చెబులాని ఔషధ మొక్కలన్నింటిలో అద్భుతమైన ఆరోగ్యాన్ని ప్రసాదించే చెట్టుగా పరిగణిస్తారు. ఇది జీర్ణ వ్యవస్థని ప్రభావితం చేసి అరుగుదలను పెంచుతుంది. దీని కాయలో ఉండే నీరు కళ్ళను చల్లబరుస్తుంది, కంటి చూపును మెరుగుపరుస్తుంది. ప్రకృతి సిద్ధంగా దొరికే అద్భుతమైన మరో ఔషధ మొక్కల్లో ఆమ్ల ఎంతో ప్రాచుర్యం కలిగి ఉంది. దీని శాస్త్రీయ నామం ఇంబ్లికా అఫిషనాలిస్. దీన్ని ఇండియన్ గూస్బెర్రీగా పిలుస్తారు. దీన్ని తెలుగులో ఉసిరి అంటారు. ఇది యూనాని ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ చెట్టు ఔషధంగానే కాకుండా టానిక్గా పనికి వస్తుంది. ఈ టానిక్ పునరుత్పత్తి ప్రక్రియను ఉత్తేజపరుస్తుంది. దీని కాయలో ఎన్నో పోషక విలువలున్నాయి. ఉసిరికాయలో విటమిన్ సి 60% వరకు ఉంటుంది. దీంతో పాటు అమైనో ఆమ్లాలు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. దీని కాయల నుంచి తీసిన రసం అతిసార వ్యాధి, పచ్చకామర్లు, కడుపులో అజీర్తిని తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఈ చెట్టును హిందువులు విష్ణుదేవుడి స్వరూపంగా భావిస్తారు. మన దేశంలోని ఆయుర్వేద వైద్యంలో ఎండిన తాజా ఉసిరికాయలను ఉపయోగిస్తున్నారు. ఈ కాయలను అనేక రకాల పదార్థాల తయారీలో వాడతారు. ఈ చెట్టు కాయలు, ఆకులు, బెరడు, పూలు, వేర్లు ఔషధంగా పనికి వస్తాయి. అన్ని దోషాలను నివారించడానికి ఉపయోగపడుతుందని ఆయుర్వేద వైద్యులు చెప్తారు. ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేద ఔషధంగా వాడుతున్న చ్యవన్ప్రాష్లో అధికంగా ఉండేది ఈ ఉసిరికాయ గుజ్జే. మన చుట్టూ ఉండే ఈ చెట్లను, మొక్కలను వాణిజ్యపరంగా పెంచుకుంటే రైతులకు అధిక ఆదాయం వస్తుంది. అంతేకాదు, ఇవి అన్ని రోగాలను నయం చేయడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఆరోగ్యం, ఆదాయం రెండూ కలిసి వచ్చే ఔషధ మొక్కలను పెంచుకోవడం ఎంతైనా అవసరం.